हाय फ्रेंड्स वेलकम टू माय चैनल तायर फ्रेंडली तेलुगु चैनल अंदर एला उन्नारू अंदर बागुन्नारा नेनैते चाला बागुन्नानु मीरु अंदर एला उन्नारू अनेदी ना कामेंट सेक्शन लो कामेंट चेयंडी अलागे ई रोजु मी अंदरितो ओक डिफरेंट स्टाइल लो क्याबेजी तो पप्पु अनेदी एला प्रिपेर चेसुकोवालनेदी मी अंदरितो शेर चेस्तानु अदेंटनेदी चूसेसेयंडी फस्ट कुकर तीसुकोनी इंदुलो नेनु टू चिन्न ग्लासेस तो टू ग्लासेस कंदिपप्पु वेसुकुंटुन्नानु वीटिनि इप्पुडु शुभ्रंगा वाश चेसुकुंदाम శుభ్రంగా వాష్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులో మనం ఒక గ్లాస్ వాటర్ పోసుకుంటున్నాను ఇప్పుడు మనం ఇందులో సన్నగా కట్ చేసుకున్న క్యాబేజీ వేసుకుందాం ఇది ఒక 2 కప్స్ వరకు ఉంటుంది నెక్స్ట్ ఇందులో కొంచెం చింతపండు అలాగే కొన్ని పచ్చిమిర్చిని కొన్ని ఆనియన్స్ యాడ్ చేసుకుంటున్నాను ఒక స్పూన్ salt ఒక స్పూన్ కారం కొంచెం పసుపు ఇందులో నేను పప్పు త్వరగా ఉడకడానికి ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని మీరు ఒక 5 విజిల్స్ వచ్చే వరకు గ్యాస్ మీద పెట్టుకొని కుక్ చేసుకుందాం 5 విజిల్స్ వచ్చేయి తర్వాత నేను ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషం తర్వాత ఓపెన్ చేసి చూసుకుందాం ఎలా ఉడికిందనేది పప్పు చూడండి చూడండి క్యాబేజీ పప్పు అంతా ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని పప్పు గుత్తి తీసుకొని మెదుపుకుందాం ఇప్పుడు మీరు ఒక పప్పు గుత్తి తీసుకొని దీని మెదుకోండి పప్పంతా మెదిగేటట్టు ఈ క్యాబేజ్ పప్పు అనేది టేస్ట్ చాలా బాగుంటుంది మీరందరూ కంపల్సరీ ట్రై చేసి చూడండి ఒకసారి ఇప్పుడు మనం పప్పులోకి పప్పు పెట్టుకుందాము ఫస్ట్ స్టవ్ పైన ఒక చిన్న pan పెట్టుకొని అందులో పప్పులకు సరిపడా నేను ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను ఒక ఎండుమిర్చి కట్ చేసి వేసుకుంటున్నాను కొంచెం ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర రెండు వెల్లుల్లిపాయలు దంచి వేసుకుంటున్నాను ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు చిటపడిన తర్వాత ఇందులో మీరు కరివేపాకు వేసుకోండి కొంచెం కొత్తిమీర 3/4 ని ఈ పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం ఇలా మనం ఎప్పుడైనా పప్పు వేసుకునేటప్పుడు మీకు సౌండ్ వచ్చింది కదా అప్పుడు పప్పులోకి వేసుకునేటప్పుడు ఆ సౌండ్ రావాలన్నమాట అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని బౌల్ లోకి తీసుకుందాం టేస్టీ టేస్టీ క్యాబేజ్ పప్పు ఇస్ రెడీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ ని ప్రెస్ చేయండి